హాయ్ హలో ఎవరి వన్ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు నేను మీ ముందుకి నవోదయ నోటిఫికేషన్ తీసుకొని వస్తున్నాను ఎవరైతే ఇప్పుడు ఐదో తరగతి చదువుతున్నారో వాళ్ళందరూ ఆరో తరగతి కోసము రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరంలో ఫిఫ్త్ క్లాస్ చదివే వాళ్ళందరూ ఈ ఇరవై రెండు సిక్ సిక్స్త్ క్లాస్కి వెళ్ళే వాళ్ళందరూ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు నవోదయ విద్యాలయ సమితి జవహర్ నవోదయ అంటారు దీన్నే అడ్మిషన్స్ ఫర్ సిక్స్త్ క్లాస్ నవోదయ విద్యాలయ సమితి ఇంట్రొడక్షన్ చూడండి అండి జవహర్ నవ జవహర్ నవోదయ విద్యాలయ సెలెక్షన్ టెస్ట్ క్లాస్ ఫర్ సిక్స్త్ ఇందులో ఏమేమి ఉంటాయి ఎలా ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్ ఏమి ఎప్పుడు అప్లై చేయాలి ఎలా అప్లై చేయాలి ఆ డీటెయిల్స్ మొత్తం ప్రాసెస్ చెప్తాను ఒకసారి బాగా అబ్జర్వ్ చేసేయండి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఇది మొత్తము మనకి ఎక్కడెక్కడ ఉన్నాయి నవోదయ స్కూల్స్ అంటే స్టేట్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ జవహర్ నవోదయ విద్యాలయాస్ ఆంధ్రప్రదేశ్లోను అస్సాంలోను అరుణాచల్ ప్రదేశ్లోను మనకి వంతు అవసరం లేదండి మనకి ఆంధ్రప్రదేశ్ మందే మనం అక్కడ చూసుకుంటే చాలు నెక్స్ట్ వచ్చి ఎప్పటి నుంచి అప్లై చేయాలి అని అంటే స్టార్ట్ అయిందండి నిన్నటి నుంచే స్టార్ట్ అయినట్టుంది ఇది జవహర్ నవోదయ విద్యాలయ సెలెక్టన్ సెలక్షన్ టెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూ జేఎన్వి సెలక్షన్ టెస్ట్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు ద క్లాసెస్ సిక్స్త్ ఇన్ జేఎన్వి జేఎన్వి ఫర్ ద అకాడమిక్ సెక్షన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ విల్ బి హెల్డ్ ఆన్ సాటర్డే ద థర్టీయత్ ఏప్రిల్ ట్వంటీ టూ అట్ లెవెన్ ఏఎం ఇన్ వన్ ఫేస్ ఫర్ ఆల్ జవహర్ నవోదయ విద్యాలయాస్ అర్థమైందండి ద లాస్ట్ ఇయర్ సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ థర్టీ ఎయిత్ నవంబర్ రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ముప్పై తేదీ వరకు మనం అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలంటే ప్రాసెస్ చూడండి అండి ఒకసారి చెప్పేస్తాను బ్రీఫ్గాను ప్రొడ్యూసర్ టు రిజిస్టర్ ఆన్లైన్ ఫర్ జేఎన్వి సెలక్షన్ టెస్ట్ ట్వంటీ ట్వంటీ టూ ద ప్రాసెస్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫర్ జేఎన్వి సెలక్షన్ టెస్ట్ హ్యాస్ బిన్ తో ఆన్లైన్ ప్రాసెస్ రిజిస్ట్రేషన్ కెన్ బి డన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ త్రో ద అడ్మిషన్ పోర్టల్ ఆఫ్ ఎన్విఎస్ నవోదయ విద్యాలయ సమితి అండి లింకుడ్ తోదా డబ్ల్యూ డాట్ నవోదయ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ఈ నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఎవరైనా అప్లై చేసుకోవాలంటే ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చండి వెరిఫికేషన్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ ప్రూఫ్స్ ఫర్ రెసిడెన్సీ ఏజ్ ఎలిజిబిలిటీ ఎట్సెట్రా విల్ బీ డన్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ తో ద లైట్ డౌన్ ప్రో ప్రొడ్యూషర్ ఆఫ్టర్ ద డిక్లరేషన్ ఆఫ్ రూ రిజల్ట్ ద ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ హ్యావ్ టు ఫిల్ అప్ ద ఆన్లైన్ ఫామ్ అండ్ అప్లోడ్ ద సర్టిఫికేట్స్ విత్ ద ఫోటోగ్రాఫ్ అలాంగ్ విత్ సిగ్నేచర్ వాళ్ళు వచ్చి వాళ్ళ ఫోటోను వాళ్ళ సిగ్నేచర్ని దాంట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి ఆ ఫార్మాట్ వచ్చి టెన్ టు హండ్రెడ్ కేబీలో మాత్రమే చేయాల్సి వస్తుంది నెక్స్ట్ వచ్చి రెసిడెన్సీ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలండి ఎక్కడైతే ఉందో అక్కడ తీసుకోవాలి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఇన్ ఓపెన్ సెక్యూర్ ఓపెన్ సోర్స్ అండ్ ఫ్రీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అప్లికేషన్ మే బీ సబ్మిటెడ్

అడ్మిట్ కార్డులు రిలీజ్ చేస్తారండి నెక్స్ట్ రిజల్ట్ ఆఫ్ ద సెలక్షన్ టెస్ట్ వచ్చి అది కానీ అంతే సేమ్ అండి వాళ్ళు ఎగ్జామ్ అయిన తర్వాత ఒక వన్ వీక్ ఆ లోపల రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు నెక్స్ట్ వచ్చి ఇంకా వీళ్ళు ఏమి అంటే రిజల్ట్ ఆఫ్ ద సెలక్షన్ టెస్ట్ జవహర్ నవోదయ విద్యాలయ డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డిస్టిక్ మ్యాజిస్ట్రేట్ డిప్యూటీ కమిషనర్ నవోదయ విద్యాలయ సమితి ఆఫ్ ద రీజన్ మనం ఏ రీజన్లో ఉన్నామో ఇక్కడ మనం చూసుకోవచ్చండి నెక్స్ట్ సెలక్షన్ అండ్ అడ్మిషను ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కావాలంటే మళ్ళీ దీని గురించి నేను ఇంకో వీడియో చేస్తానండి అంతవరకు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇవి ఎగ్జామ్ ఎలా ఉంటుంది ప్యాటర్న్ ఏమి ఇవంతా కావాలంటే కామెంట్లో నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను మళ్ళీ మీకోసం ఇంకో వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఎవరు ఎలిజిబుల్ ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ చదివే వాళ్ళందరూ ఎలిజిబుల్ అండి ఎప్పటి నుంచి ఎప్పుడు ఎప్పుడు లోపల పుట్టిండళ్ళు వీళ్ళంటే ఒకటి ఐదు రెండు వేల తొమ్మిది అప్పటి నుంచి రెండు వేల పద్మూడు థర్టీ ఎయిత్ ఫోర్ టూ థౌజండ్ థర్టీన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చూడండి ఇంకోసారి చెప్తంగా చూడండి అండి వీళ్ళు ఎప్పుడు లోపల పుట్టిండాలంటే ఒకటి ఐదు రెండు వేల తొమ్మిది అండ్ ఆఫ్టర్ థర్టీ ఎయిత్ ఫోర్ టూ థౌజండ్ థర్టీన్ బోర్డ్ డేటార్స్ ఇంక్లూజివ్ రెండు డేట్లు ఈ మధ్యలో పుట్టిండాలండి వాళ్ళు నెక్స్ట్ వచ్చి అంతే ఇంకేమైనా ఉంటే మళ్ళీ మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను మళ్ళీ మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఖచ్చితంగా ఇంకో వీడియో చేయడానికి అందరూ ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకే మీ ఫ్రెండ్స్కి ఎవరైనా మీ తోటి పిల్లలు మీ తల్లిదండ్రులు ఇంకెవరన్నా ఎవరైనా ఉంటే ఫిఫ్త్ క్లాస్ వాళ్ళు వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి